హలో సార్. హలో అండి. సో నా పేరు శ్రీకర్ అండి. ఇక్కడ మ్యారేజ్ షో చేయడానికి వచ్చాను. మన వినాయక మహోత్సవంలో మ్యారేజ్ షో చేయడానికి వచ్చాను. సో ఐఎమ్ మ్యాజిషియన్, డూయింగ్ ఫ్రమ్ పాస్ట్ 13 ఇయర్స్. సో షోస్ రెగ్యులర్గా చేస్తూ ఉంటాను అండ్ అలాగే మిగతా కార్యక్రమాలు కూడా జరుగుతూ ఉంటాయి దాంతోపాటు. ఫస్ట్ మీకు హ్యాపీ గణేష్ చతుర్థి. సేమ్ టు యూ, విష్ యూ ది సేమ్. ఓకే, వినాయకుడిని ఏకదంతుడు అని ఎందుకంటే? సో మామూలుగా నాకు తెలిసి నేను చెప్తాను, అది కరెక్ట్ కాదా నాకు తెలియదు, ప్లీజ్ డోంట్ మైండ్. వినాయకుడు యుద్ధంలో పాల్గొన్నప్పుడు యుద్ధంలో విరిగిపోతుంది, ఒక దంతం విరిగిపోతుంది, ఒక దంతంలోనే మిగతా జీవితం అంతా కొనసాగుతుంది అన్నమాట. అంటే దేవుడు అయిన తర్వాత కూడా యుద్ధాలు చేస్తుంటారు మామూలుగా. సో యుద్ధాల్లోనే ఒక దంతం విరిగిపోవడం వల్ల ఏకదంతుడు అని పిలుస్తారు నాకు తెలుసు, మరి అది ఎంతవరకు నిజమనే తెలియదు. ఓకే ఫైన్. సో గణేష్ని ఎన్ని డేస్కి నిమజ్జనం చేస్తారు? ఇట్ డిపెండ్స్ అండి, ఒక్కొక్కరు ఒక్కొక్కలా పెడుతూ ఉంటారు. విగ్రహాన్ని పెట్టిన తర్వాత పూజ అది చేశాక ఒకరు 5 రోజులు చేస్తారు, ఒకరోజు 7 రోజులకి నిమజ్జనం చేస్తారు, ఒకరోజు 15 రోజులు ఉంచుతారు, అండ్ 30 రోజులు ఉంచిన వాళ్ళు ఉన్నారు, 40 రోజులు ఉంచిన వాళ్ళు ఉన్నారు. సో వాళ్ళు ఇష్టం అనమాట, ఎన్ని రోజులు వాళ్ళు ఉంచుకోగలిగితే అన్ని రోజులు ఉంచి నిమజ్జనం చేస్తారు. గణేష్ని ఎందుకు నిమజ్జనం? మామూలుగా ప్రతి మనిషి అయినా దేవుడైనా సరే తల్లి దగ్గరికి వెళ్ళడం అనేది కామన్. ఒక రోజంతా పనిచేసినా రాత్రి అయ్యేసరికి తల్లి దగ్గర చేరుతారు. సో అలాగే వినాయకుడు గంగపుత్రుడు అంటారు. సో పార్వతీపుత్రుడు వినాయకుడు కాబట్టి నిమజ్జనం అనేది గంగ అంటే వాటర్ అంతే కదా, గంగ అంటే నీళ్లు. సో నీటిలో నిమజ్జనం అనేది తల్లి దగ్గరికి పంపిస్తున్నట్టు అనమాట. సో పూజ అది చేసిన తర్వాత లాస్ట్ ఫినిషింగ్ కూడా నిమజ్జనం చేసే టైంలో పూజలన్నీ చేసి అందరికీ ఊరంతా సెలబ్రేట్ చేసి ఆ సెలబ్రేషన్ తర్వాత తల్లి దగ్గరికి వినాయకుని పంపిస్తారు. సో ఐ థింక్ దట్ ఇస్ ద రీజన్ నిమజ్జనం చేయడానికి. సో ఫైనల్లీ టాప్ తెలుగు మీడియా ప్రేక్షకులకి ఏం చెప్పబోతున్నారు? సో విషెస్ చెప్పగలను, అందుకని ఇంకేం చెప్తాను, విష్ యూ హ్యాపీ వినాయక చవితి. అందరూ కూడా హ్యాపీగా సెలబ్రేట్ చేసుకోండి, మట్టి వినాయకుడిని పెట్టడానికి ట్రై చేయండి మాక్సిమం. థ్యాంక్ యూ సో మచ్. ఎస్, సో ఎస్ఆర్కే డెకరేటర్స్ తరపు నుంచి మీకు మట్టి గణేష్. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇది కూడా అందరూ చూసి నేర్చుకోవాలండి, మట్టి వినాయకులు మాత్రమే పెట్టండి, ఎందుకంటే పొల్యూషన్ చాలా ఎక్కువ పెరిగిపోయింది ఈ రోజుల్లో. సో ఇలాంటివి పెట్టగలిగితే హ్యాపీగా ఇంకొంచెం టైం ఎక్కువగా మనకి జీవనం కొనసాగించడానికి ఛాన్స్ దొరుకుతుంది. సో విష్ యూ ఆల్ హ్యాపీ వినాయక చవితి. థ్యాంక్ యూ సో మచ్. ఈ వీడియోపై మీ విలువైన కామెంట్స్ని మాతో షేర్ చేసుకోండి. అండ్ ఇంకో విషయం, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.